హరిః ఓం తత్సత్ సర్వేభ్యో నమో నమః. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. ఈరోజు మనం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పూజ్యులు, గురువర్యులు, ఇంకా పురాణాలే కాదు ఇంకా వేదాలు అనేక శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి శాస్త్రి గారు సాయిబాబా గారి గురించి చెప్పినటువంటి కొన్ని విషయాలు సత్యమా లేదా శాస్త్ర సమ్మతమా అనే విషయం గురించి మనం శాస్త్ర ప్రమాణపూర్వకంగా పరిశీలించబోతున్నాం. నిజానికి మల్లాది చంద్రశేఖర శాస్త్రి వంటి ఉద్దండులు పండితులు కూడా సాయిబాబాని సమర్థిస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఒకవేళ ఆయన ఏదో ఒక సందర్భంలో అలా సమర్థించినా దాన్ని ఖండించాల్సిన అవసరం కూడా మనకి పెద్దగా లేదు. కానీ ఈ మధ్య ఏమైంది అంటే, ఎప్పుడైతే యాంటీ సాయిబాబా ఉద్యమం అనేది ప్రారంభమైందో సాయి భక్తులందరూ కలిసి ఏం చేశారు, వాళ్ళు గొప్ప గొప్ప ప్రవచనకర్తలు ఇంకా సాధువులు సన్యాసులు హిందూ మత పెద్దలు సాయిబాబాని సమర్థిస్తూ అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలను వాళ్ళు కట్ చేసి, చూడండి మీరు వీళ్ళకంటే పెద్ద పండితులా, మీకు వీళ్ళకంటే ఎక్కువ తెలుసా, వాళ్లే సాయిబాబాను అంగీకరించినప్పుడు మీకు ఏమిటి నొప్పి, సాయిబాబా దేవుడని ఆ పండితులే నిర్ధారించారు, ఇప్పుడు మీరెందుకు కాదంటున్నారు అని మమ్మల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అందుకోసమే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళు చెప్పింది శాస్త్ర విరుద్ధంగా ఉంటే ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖండిస్తూ ఉన్నాం. ఇక శాస్త్రి గారు సాయిబాబా గురించి ఏం చెప్పారో చూద్దాం. యుగంలో ఇంకా దగ్గరగా మన దగ్గర ప్రకాశించడానికి దత్తాత్రేయ అంశాలతో కలియుగంలో మూడు రూపాలు వచ్చినాయి ప్రసిద్ధంగా. ఇంకా ఉన్నాయి కొన్ని, మాణిక్య ప్రభు, అక్కల్కోట మహారాజు. తర్వాత తరానికి వచ్చేటప్పటికే వాసుదేవాన సరస్వతీ స్వామి వారు, గజానన్ మహారాజు, షిరిడీ సాయిబాబా, ఈ ముగ్గురు ఒకే శతాబ్దం, ఒకే జిల్లా, ఒకే ప్రాంతం, ఒకే మహారాష్ట్ర ప్రదేశం, మూడు మూడు దారులు, బ్రాడ్ గేజీ, మీటర్ గేజీ, నేరో గేజీ, మూడు గేజులు ఉన్నాయి ఇవి. ఒక ఆయన వేదశాస్త్ర నిబద్ధమైన శుద్ధమైన సదాచార స్వరూపం, గంగాధర తీరంలో చాతుర్మాస్యలు చేస్తున్నారు వాసుదేవాన సరస్వతి స్వామి వారు, జితేంద్రియ గడాగ్రణీ రభిరత పరే బ్రహ్మ. అది శాస్త్రి గారు సాయిబాబా గారి గురించి ఏం చెప్పారో మీరు చూశారుగా. సాయిబాబా గారిని దత్తాత్రేయ అవతారం అని చెప్పేసి ఆయన నిర్ధారించడం జరిగింది. ఇందులో నిజ నిజాలు ఏమిటి అనేది మనం శాస్త్రాలను కాస్త పరిశీలిస్తే తెలిసిపోతుందండి. ఎందుకు అంటే మనం వ్యక్తి పూజ మానేయాలి. ఒక వ్యక్తిని గుడ్డిగా ఫాలో అయినప్పుడు ఆ వ్యక్తి తనకు నచ్చిన విషయాలు కొన్ని సందర్భాల్లో వక్రీకరించి చెప్పవచ్చు, ఇంకా కొంతమంది ఒత్తిడి వల్లనైతేనేమి లేదా ఆయన యొక్క సొంత అభిప్రాయం వల్లనైతేనేమి ఆయనకి నచ్చిన విధంగా మాట్లాడవచ్చు. కానీ శాస్త్రం అనేది ఎప్పుడు అసత్యం పలుకదు. శాస్త్రం అనేది ఖచ్చితంగా ఎప్పుడు సత్యమే పలుకుతుంది. కాబట్టి మన శాస్త్రి గారు చెప్పిన దానికి ఏ శాస్త్రం ప్రమాణం అని పరిశీలిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అష్టాదశ పురాణాల్లో కానీ ఇంకా మన యొక్క వేద వాగ్మయంలో కానీ ఎక్కడా కూడా సాయిబాబా గురించి ప్రస్తావన లేదు కదా. దత్తాత్రేయుడు ఈ విధంగా కలియుగంలో ఒకేసారి మహారాష్ట్రలో కంటెంపరీస్గా అంటే ఒకేసారి ముగ్గురు జీవించి ఉంటారు, ఒకేసారి మూడు అవతారాలు ఎత్తడం అనేటువంటి విషయం కూడా శాస్త్రాలకు సరిపోలదు. ఇంకా దత్తాత్రేయుడికి సంబంధించిన దత్తపురాణాలు కనుక మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా చిన్నపిల్లవాడికి కూడా అర్థమైపోతుంది అవతారవాదం యొక్క నియమాలు ఏమిటో. అవతారవాదము అనేది స్వయంగా ఆ పరబ్రహ్మమే, ఆ పరమాత్మే రకరకాల రూపాల్లో భూమి మీద అవతరించి మన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తాడని స్పష్టంగా ఉంది. కాబట్టి మనం చూస్తే దత్తాత్రేయులు ఎవరండి, త్రిమూర్తుల యొక్క అవతారం. ఒక అవతారము మళ్ళీ అవతారం ఎత్తడం అనేది
पूर्ति शास्त्र विरुद्ध मन की शिवड़ो लेदा विष्णुवो अनेक अवतारालु धरिंची मल्ली अवतारालु चालिस्तू उंटारु अंते गानी शिवड़ योक्क अवतारालो विष्णु योक्क अवतारालो मल्ली मल्ली अवतारालु धरिंचडं अनेदी शास्त्र विरुद्धं काबट्टी एक्कडैना श्रीकृष्णुडु कानी लेदा श्रीरामुडु कानी परशुरामुडु कानी वीळ्ळेवरैना सरे मल्ली मल्ली अवतारालु धरिंचारा अंटे लेदु इक ई दत्तात्रेयुडि योक्क अवतारं एप्पटिदी ఈ దత్తాత్రేయుడి యొక్క అవతారం చాలా చాలా పురాతనమైనది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనకి రాముడి కంటే కూడా అంతకు ముందుది ఈ దత్తాత్రేయుడి యొక్క అవతారం ఈ దత్తాత్రేయుడి యొక్క అవతారం పరిసమాప్తి కాలేదు ఇంకా ఇంకా దత్తాత్రేయుడు ఆ సహ్యాద్రి పర్వతాల్లోనూ ఎక్కడో సంచరిస్తూ ఉంటాడని మనకి చాలా కథనాలు కూడా ఉన్నాయి అటువంటప్పుడు దత్తాత్రేయుడు ఆయనే ఒక అవతారం అయితే ఆయన మళ్ళీ అవతారం ఎత్తడం ఏమిటి అంతే కాకుండా ఆయన తన అవతారాన్ని చాలించకుండా ఇంకా తన అవతారంతో అలా ఉన్నప్పుడే మళ్ళీ అవతారాలు ఎత్తడం అనేది పూర్తిగా అబ్జర్డ్ ఇల్లాజికల్ అన్నమాట ఇది సరే ఎత్తాడు పో అనుకుందాం అలా అనుకున్నప్పటికీ కూడా ఒకేసారి ఒక అవతారం తప్పించి ఎక్కువ అవతారాలు ఎత్తరు సరే అలా ఎత్తారు అనుకున్న ఆ అవతారాల యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మహారాష్ట్రలో ఈ దత్త చరిత్ర దత్త ఉపాసన అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అక్కడ ఈ దత్తాత్రేయ స్వామి ఒకేసారి గజానన మహారాజుగా వాసుదేవానంద సరస్వతిగా మరియు శిరిడి సాయిబాబాగా అవతరించాడు ఒకేసారి ముగ్గురు జీవించారంట ఇలా ఒకేసారి మూడు అవతారాలు ఆ దత్తాత్రేయుడు ఎత్తాడు అంటే అది పూర్తిగా శాస్త్ర విరుద్ధం ఎందుకంటే ఆయన ఒకేసారి మూడు అవతారాలు ఎత్తాడు అంటే ఒక ఆ ఎత్తిన ఈ మూడు అవతారాలు ఏ అవతారమో కూడా పూర్తిగా శక్తి సామర్థ్యాలు కలిగిందని కాదు ఇప్పుడు నిజంగానే ఆయన శక్తి సామర్థ్యాలు ఉంటే ఒక అవతారం సరిపోదా ఆయన చేయాల్సిన పనులు చేసేదానికి ఒకేసారి మూడు అవతారాలు ఎత్తడం ఏమిటి పూర్తిగా ఇల్లాజికల్ కదా కాబట్టి ఇటువంటి విషయాలను ఎంత ప్రముఖులైనా ఎంత పండితులైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సమయ సందర్భానుసారంగా ఇంకా వాళ్ళ వాక్చాతుర్యాన్ని ఉపయోగించి ఇలా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడడం ద్వారా సాయిబాబాను సమర్థిస్తూ వస్తున్నారు ఇలా ఇటువంటి పండితులు మాట్లాడినటువంటి మాటలే ఈ రోజు సాయి భక్త సమాజానికి ఒక ఆపద్బాంధవుడిలాగా దిక్కులాగా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా సరే సాయిబాబాను విమర్శిస్తే వాళ్ళు ఇటువంటి పండితులు మాట్లాడిన మాటలనే ప్రమాణంగా చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి శాస్త్ర ప్రమాణం ఎలాగూ లేదు శాస్త్ర ప్రమాణం లేకపోగా ఇలా వ్యక్తి ప్రమాణాలను తీసుకొస్తున్నారు వాళ్ళు అడిగే ప్రశ్న ఒక్కటే ఆయనకంటే నీకు ఎక్కువ తెలుసా నువ్వే ఆయనే కరెక్ట్ అంటే సాయిబాబా దేవుడు అంటే నువ్వెందుకు కాదంటావు అని వాళ్ళు ప్రశ్న వేస్తూ ఉన్నారు సాయిబాబా దత్తావతారం అనడానికి శాస్త్రి గారు చెప్పే ఆ ఉదాహరణ ఒకసారి మీరే వినండి చేసి దత్తాత్రేయులు పిలిచి అయ్యా ఈ భూతాలు ప్రేతాలు నీ దగ్గర ఉంటే నువ్వు భరిస్తావు నాకెందుకు అయ్యా ఈ ఎస్టాబ్లిష్మెంట్ నేను సన్యాసిని నా యుగలు రావద్దున్నారు ఇది స్వామివారి చరిత్ర ఈయన ఒక భక్తుడు స్వామి శిరిడి సాయిబాబాను చూడటానికి వెళుతున్నా ఉన్నారు వెళుతున్నావా అయితే మా సోదరుడికి ఈ కొబ్బరికాయ ఇవ్వమని ఒక నారికేళ ఫలం ఇచ్చారు కొబ్బరికాయ తీసుకెళ్ళి మా అన్నగారికి ఇవ్వమన్నాడు వీడు వెళుతున్నాడు మధ్యలో పాపం ఆ రోజు నడిచి వెళ్తాం కదా ఎండాకాలం చాతకాలే ఆకలి అయింది దాహం అయింది అక్కడ ఓ నీళ్ళు స్నానం చేసి ఆ కొబ్బరికాయ పొట్టుకొని తినేసి వెళ్ళాడు స్వామివారు ఇచ్చారుగా కొబ్బరికాయ ఇవ్వాలి కదా అందుకని ఓ 10 కొబ్బరికాయలు పట్టుకొని తీసుకెళ్ళాడు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే అరే మా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏదిరా అని అడిగారు శిరిడి సాయిబాబా గారు స్వామి తిన్నాను ఇంకేదో కొబ్బరికాయలు తెచ్చాన్నాడు నువ్వు 7 కోట్ల కొబ్బరికాయలు తెచ్చినా ఆ కొబ్బరికాయ అవుతుందా అన్నాడు ఇది శిరిడి సాయిబాబా గారి చరిత్రలో ఉన్నదే నేనేం కొత్తగా చెప్పేది కాదు గ్రంథంలో లేని మాట ఎప్పుడూ చెప్పను గజానన మహారాజు యొక్క ఉపదేశం వారి చరిత్రలో ఉంది మరాఠీలో వారు చెప్పారప్పుడు మూడు మార్గాలు ఉన్నాయి మూడు మార్గాలు బాగు చేయటానికి ముగ్గురగా వచ్చాం కర్మ భాగం అయింది భక్తి భావన నాది
జ్ఞాన భాగం మా సోదరుడు శ్రీ సాయిబాబా. మూడు మార్గాలు ఉన్నాయి. జ్ఞానంలోకి వెళ్ళి చూస్తే కర్మలు చేసే వాళ్ళందరూ ఈ చచ్చిపోయిన మేకలన్నీ శృంగారంతో వెళ్ళి పొడుస్తాయి సోమయాజు. అది శాస్త్రి గారు సాయిబాబా దత్తాత్రేయ అవతారం అనడానికి ఒక అద్భుతమైన సంఘటన చెప్పారు. ఈ విషయాలకి ఆయన రెఫరెన్స్ కూడా కోట్ చేశారు. ఈ విషయాలకి రెఫరెన్స్ మరాఠీలోని కొన్ని కళ్ళబొల్లి గ్రంథాలు. అవన్నీ కూడా రాసిన వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ క్వశ్చనబుల్. తర్వాత ఆయన చెప్పినటువంటి కథ నేను కూడా చదవడం జరిగింది. ఆ కథలో ఏముంటుంది అంటే ఆ వాసుదేవానంద సరస్వతి మరియు గజానన మహారాజు ఒకసారి ఒక భక్తుడు వెళ్తూ ఉంటే కొబ్బరికాయ ఇచ్చి పంపిస్తే ఆయన అక్కడ కొబ్బరికాయ ఇవ్వగానే సాయిబాబా దగ్గరికి రాగానే మా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ అడిగాడు మా ఆక అడిగి తీసుకున్నాడు అని ఉంటుంది. సరే ఇప్పుడు ఈ కథని పట్టుకొని సాయిబాబా దత్తాత్రేయ అవతారం అనడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ కథ సత్యమా కాదా అని మనం పూర్వాపరాలు కనుక విచారించినట్లయితే ఈ ఇటువంటి కథలన్నీ కూడా కళ్ళబొల్లి కథలే. ఆ కథ ఎప్పుడు జరిగింది, అతని పేరేమిటి, ఇటువంటి విషయాలన్నీ పరిశీలిస్తూ వెళ్తే మనకి ఏమీ కనిపించవు. చాలా తమాషా ఏమిటంటే సాయి సచ్చరిత్రలో అసలు ఈ కథ ఉండనే ఉండదు. ఈ కథ మిగతా మరాఠీ గ్రంథాల్లో ఉంటుంది కానీ సచ్చరిత్రలో మనకు కనిపించదు. ఇలా రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి కథలన్నీ కట్టుకథలన్నీ అల్లితే అటువంటి అప్రామాణిక గ్రంథాలు ఎవరెవరో రాసిన గ్రంథాలు ప్రామాణికం కాదు. అది నాకంటే కూడా శాస్త్రి గారికి బాగా తెలుసు. ఇటువంటి అప్రామాణిక గ్రంథాలన్నీ పట్టుకొని వాటిల్లో ఉన్న కళ్ళబొల్లి కథలు చూపిస్తూ సాయిబాబా దత్తాత్రేయ అవతారం అని ఇలా చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఎవరు చెప్పినటువంటి ఒక గొప్ప విషయాన్ని శాస్త్రి గారు చెప్పారు. అదేమిటంటే మూడు మార్గాలంట, కర్మ భక్తి జ్ఞానం అంట. కర్మ భక్తి మిగతా ఇద్దరు తీసుకున్నారంట, వాసుదేవానంద సరస్వతి గారు మరియు గజానన మహారాజు గారు. తరువాత జ్ఞాన మార్గానికి వచ్చేసరికి సాయిబాబాకి ఇచ్చేసారంట. సాయిబాబా ఏం జ్ఞానం ఉపదేశించాడండి? ఖురాన్ చదువుకోమని, మేకలు కోసుకొని బిర్యానీ తినమని చెప్పాడు. ఇంకా సుంతి చేయించుకోమన్నాడు. ఇదేనా జ్ఞానం అంటే? జ్ఞానావతారం అంటే నాకు తెలిసి సాక్షాత్తు ఆ శంకరాచార్యులే. ఆయన ఎన్ని గ్రంథాలు రాశారు, ఎన్నింటికి భాష్యాలు రాశారు, ఎంతమందితో డిబేట్ చేశారు, అది కదా జ్ఞానావతారం అంటే. ఇలా మేకలు కోసుకు తిని గంజాయి తాగి పడుకొని ఉదయం లేస్తే వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకొని తిన్నటువంటి సాయిబాబా గారిని జ్ఞానావతారం అంటున్న మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి ఇంకా నేనేం మాట్లాడాలి? ఆయన చదవని శాస్త్రం లేదు, ఆయన చదవని పురాణం లేదు. కానీ ఇటువంటి మహానుభావులు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉండి ఇలా వాళ్ళు కూడా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం అనేది నిజంగా మన హిందూ సమాజానికే పట్టినటువంటి ఒక దౌర్భాగ్యం. ఈరోజు కొంతమంది సాధువులు, పూరి శంకరాచార్యులు వంటి వాళ్ళు బయటకు వచ్చి సాయిబాబా దేవుడు కాదు, నేను టీవీలో కూర్చొని డిబేట్ చేస్తాను, ఎవరైనా రాండి అంటే ఇటువంటి అవధానులు శాస్త్రులు ఎవరూ కూడా ముందుకు రాలేదు. రాకపోగా తీరా ఆయన తిరిగి పూరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నెమ్మదిగా బయటకు వచ్చి సాయిబాబా దేవుడే అంటూ తొడలు కొడుతూ ఉన్నారు. ఇక ఏం చేద్దాం? ఇవి ఇప్పుడు సామాన్య ప్రజానీకం ఎవరైతే శాస్త్రాలు పురాణాలు తెలుసుకోలేదు, ఎవరైతే సత్యాసత్యాలు అంతగా విశ్లేషించే వాళ్ళ సమయం లేదో, ఎవరైతే గుడ్డిగా కొంతమంది గొప్పవాళ్లను ప్రవచనకర్తలను ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా బురదగుంటలో పడిపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రవచనకర్తలు వీళ్ళు ఎప్పుడూ కూడా ప్రజలను అలరించడము, ఇంకా పబ్లిక్ ఒపీనియన్ని తమ వైపు తిప్పుకోవడము, ఎవరిని కూడా విమర్శించడానికి ఇష్టపడకపోవడము, నిజాన్ని నిర్భయంగా నిర్మోహమాటంగా చెప్పే తత్వం లేకపోవడము, ఇటువంటి అవలక్షణాలు కలిగి ఉండడం వల్ల వీళ్ళు నిజము తెలిసినప్పటికీ ఆ నిజాన్ని వక్రీకరించి అబద్ధంగా మార్చేస్తున్నారు. కాబట్టి హిందువులకు చివరికి మిగిలింది ఏమిటంటే వాళ్లే శాస్త్రాలను పరిశీలించి తెలుసుకోవాలి. ఒకవేళ ఎవరైనా నాలాంటి వాళ్ళు కొంచెం నిర్మోహమాటంగా చెప్పినా నన్ను తిట్టడం తప్ప ఇంకేమీ ఉండదు. ఆయనకంటే నువ్వేమైనా గొప్పవాడివా, నిజంగా నేను ఆయన కాలి గోటికి కూడా సరిపోను, కానీ ఆయనకంటే గొప్పది ఒకటి ఉంది, శాస్త్రం.
అది చంద్రశేఖర శాస్త్రి గారు కావచ్చు లేదా ఇంకా ఏ గొప్ప శాస్త్రి కావచ్చు లేదా పీఠాధిపతి కావచ్చు వాళ్ళందరూ కూడా శాస్త్రం యొక్క కాలిగోటి కూడా సరిపోరు ఆ శాస్త్రాన్ని మనం అనుసరిద్దాం అంతేగాని ఇటువంటి ప్రవచనకర్తలు పురాణ పండలు వీళ్ళని గనక అనుసరిస్తే ఒక వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ యొక్క పర్సనల్ అజెండాని వాళ్ళు ఉపయోగించి మిమ్మల్ని బుర్రగుంటలో పడేస్తారే కానీ వాళ్ళు ఎప్పుడూ సత్యాన్ని నిష్కర్షగా చూపించరు సత్యాన్ని సత్యంగా నిర్మోహమాటంగా చెప్పేది ఒక్క శాస్త్రం మాత్రమే మన పురాణాలు చదువుకోండి మన ఉపనిషత్తులు చదువుకోండి సత్యాన్ని నిర్మోహమాటంగా చెప్తాయి అంత నిర్మోహమాటంగా చెప్పే ధైర్యము దమ్ము ఏ అవధానికి ఏ శాస్త్రికి లేదు కాబట్టి హిందూలారా మిమ్మల్ని మీరే రక్షించుకోండి ఈ సాయిబాబా మాయలో పడితే మీరు మీ కుటుంబం నెమ్మదిగా ఇస్లాం మతంలో కలిసిపోతారు ఎంతో మంది ఈ సాయిబాబాని పూజించి వాళ్ళు ఇస్లాం మతంలో ఆల్రెడీ కలిసిపోయారు ఎందుకంటే సాయిబాబా ఏం చెప్పాడు అల్లా మాలిక్ అన్నాడు ఇప్పుడు ఒక ముస్లిం వచ్చి మీ దగ్గరికి సాయిబాబా అల్లా మాలిక్ అన్నాడు అల్లానే నిజమైన దేవుడు మతం మారిపోండి అల్లాని నమ్ముకోండి అంటే ఇక వాడి దగ్గర ఛాయిస్ ఉండదు ఎందుకంటే వాడు నమ్మే సాయిబాబా అల్లా దేవుడు అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మతం మారిపోతారు ఆల్రెడీ ఎంతోమంది అమ్మాయిలు సాయిబాబా చుట్టూ తిరిగి సాయిబాబాను పూజించి ఇలా లవ్ జిహాద్ వలలో చిక్కుకొని తమ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు కూడా అటువంటి విషయాలు ఏవి వీళ్ళకు పట్టమండి వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు వాళ్ళ యొక్క ఇమేజ్ ఇవి మాత్రమే వాళ్ళకి అవసరం కాబట్టి సత్యాన్ని నిష్కర్షగా మీరే ఆలోచించి తెలుసుకోండి హరి ఓం.